నాకు చిరంజీవి గారికి ఏదో కింద జన్మలో ఏదో అనుబంధం ఉంది. అది తీసేయడానికి వీల్లేదు, ఎందుకంటే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఇంట్లో ఆయన పెద్ద కొడుకు, నా ఇంట్లో నేను పెద్ద కొడుకు, అది అట్లా పెట్టండి. అసలు ఆయనకు ఒక కథ రాయమని 3 రోజుల్లో ఒక రోజులో కథ రాయకపోతే డేట్లు వెళ్ళిపోతాయి అని ఒక ప్రొడ్యూసర్లు అంటే, ఎవడైనా 3 గంటల్లో కథ రాస్తాడండి, రాయగలిగాం. నేను ఎప్పుడు అనుకుంటా, ఒక కథకుడు 3 గంటల్లో ఆ కథ రాశాడంటే వాడి ప్రతిభ కాదు, అది ఆ హీరో అదృష్టం. అంటే ఆ హీరోకి అలాంటి హీరో కథ కావాలి కనుక అలాంటి రచయిత చేత అట్లా రాయిస్తాడు. అలా 3 గంటల్లో ఖైదీ కథ రాశా. ఇప్పటికే నాకు ఆశ్చర్యం, కానీ ఆశ్చర్యం అయినా అది నిజం. అది ఎట్లా నిజం, 100% భగవంతుడు, మీరందరూ భగవంతుడి స్వరూపులు, మీ అందరి ముందు నిజం చెప్తున్నా, నిజంగానే 3 అవర్స్లో రాశాం, వినిపించాం, బాగుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసామండి, ఘరానామగుడు, గ్యాంగ్ లీడరు, మామూలు సినిమాలు కాదు. మరి దొంగది వస్తే దొంగ, అడవి దొంగ, కొండవీడి దొంగ, అన్ని దొంగలు మేమే. మళ్ళీ దొంగలేంట్రా బాబు, ఈయన చాలా గొప్ప పేరు రావాలి అంటే ఇంద్ర సేనారెడ్డి అని రాశాం. ఇంకా బావగారు బాగున్నారా, ఫుల్ కామెడీ. మా నాగబాబుని మేమంతా కూర్చొని అడిగాం, కథ అయింది, సీరియస్గా చెప్పాం, గుర్తుందా గురుగారు మీకు, సీరియస్ చెప్తే నాగబాబు నాకు కామెడీగా కావాలన్నాడు. అనగానే కామెడీగా చేసాం. ఇన్ని సినిమాల తర్వాత నాకు ఒకే ఒక కోరిక ఏంటంటే, చరిత్ర నిలిచిపోయే సినిమా చిరంజీవి గారు చేయాలి. చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి ముందు? చిరంజీవి గారు చెప్పారనుకోండి, ఆ చేయండి చేద్దాం అంటారు. అలా కాదు, రామచరణ్ అయితే కరెక్ట్. రామచరణ్ని కొంచెం రెచ్చగొట్టాలి. కుర్రాడు బాబు, మీ నాన్నే గొప్పవాడు అవ్వాలంటే ఓ సినిమా చెయ్యాలి, ఆ సినిమా ఎంత ఖర్చు అయినా నువ్వు తీయాలి. అల్లూరి సీతారామరాజు లాగా ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా ఒక సినిమా, గొప్ప సినిమా కావాలి. ఏముంది అంటే ఉయ్యాలవాడు నరసింహారెడ్డి, ఆ కథ. ఆ కథ చెప్పాం, చెప్పగానే తనకి నచ్చేసింది. నచ్చిన తర్వాత చిరంజీవి గారికి, ఆయనకి నచ్చింది. కానీ దాన్ని అంత ఈజీగా ఒక జరిగిన కథని ఎవరూ పాయింట్ ఎత్తి వేలెత్తి చూపించకుండా అందరూ మెచ్చుకునేట్టుగా చెయ్యాలి. క్యారెక్టర్గా చిరంజీవి గారు 100కి 100% 100కి 150% సరిపోతారు. ఎందుకంటే ఆయనకి తెలియని విద్య లేదు. అసలు కొన్ని షార్ట్స్లో ఫైట్స్ చేస్తాంటే మనకే భయం వేస్తుంది. నేను భయపడ్డా కూడా ఓ షూటింగ్లో, ఇదేంటి ఇట్లా దూకేస్తున్నాడు ఈయన. అట్లాగే గుర్రం మీద నుంచి దమాన్ దూకేస్తాడు, గుర్రం గబాన్ ఎక్కేస్తుంటాడు. అసలు ఖైదీలోనే గుర్రం మీద నుంచి పడ్డాడు, ఓ నాయనో ఈయన ఎవర్రా బాబు అనుకునేవాడు నేను. సో అలాంటి ఆయన చేత నెక్స్ట్ రామచంద్ర తేజ చేతాదుడివి. మా సురేందర్ రెడ్డి అసలు మమ్మల్ని హింసాత్మకంగా వేధించడం అంటారని చూడండి, అసలు ఊళ్ళు తిప్పాడు, గదులు తిప్పాడు, పేజీలు మార్చాడు. అసలు ఇదేనా అదేని కాదు, రకరకాల ఏ స్పాట్కి వెళ్తే ఏ సీన్ వస్తుందో తెలీదు. అలా ఏంటి ఇట్లా తిప్పుతున్నాడంటే మంచి అత్యద్భుతమైన కథ రావాలి. దానికి శ్రీకారం చుట్టాడు, అతను నిజంగా ప్రాణం పెట్టాడు కథకి. నిజంగా వాడి గొప్ప సినిమా అని మనందరం గర్వంగా, నేనైతే గర్వంగా నిలబడ్డా. ఎందుకంటే నేను చెప్పానని కాదండి, ఆయన అంత అద్భుతంగా చేశారని కనుక, అంత అద్భుతంగా రామచరణ్ తీశాడు కనుక ఇవాడు ఆ సినిమా గొప్పదయ్యింది. మిగతా నటిన జగపతి బాబుకి నేను ఎప్పుడు చెబుతున్నా, జగపతి బాబు ఇంతకంటే నీ గొప్ప క్యారెక్టర్ రాదు, వస్తే రావచ్చు కాక, కానీ అద్భుతం అంటే ఏడిపించేశాడు. అసలు జగపతి బాబు నటన ఆ కాసేపు ఏదో లోకాలోకి తీసుకెళ్ళిపోయాడు. అంటే ప్రతి పాత్ర, అందరూ ప్రతి క్యారెక్టరు అట్లా సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఒక గొప్ప సినిమాను తీసినందుకు ఈ అభినందించాలి అందరినీ. ముందు చిన్నాడైనా నీకు 100 ఏళ్ళ ఆయుష్, ఎన్ని సినిమాలను నేను తీయాలి, అన్నీ గొప్పవి తీయాలి. రామచరణ్ నువ్వు మళ్ళీ గొప్పవే తీయాలి. అలాగే చిరంజీవి గారు కూడా ఇంకా చాలా కాలం తీయాలి. మీరు
మరి మధ్యలో మానేస్తాం అట్లాంటి ఇంకేమి ఉండవు అనుకోండి, గ్యారంటీగా ఉండవు. అలా తమన్నా డ్యాన్స్ చేసింది, త్యాగం చేసింది. తమన్నా త్యాగానికి మేము అంతా ఏడ్చాం. మరి ఏం చేస్తాం, మరి అట్లా త్యాగం చేసాం నువ్వు, మరి ఆ త్యాగం చేయటం కూడా అంత ఏడిపించి అంత త్యాగం చేసావు, నువ్వు కూడా గొప్పగా చేసావు. అందరూ పేరు పేరున అందరికీ ఇంత గొప్ప ఫోటోగ్రాఫర్ నేను చూడాల. ఎవరినైనా నన్ను కూడా అందంగా చూపించేస్తాడు. నేను నాకు అనిపిస్తాను నన్ను కూడా హీరో సినిమా తీయ బాబు అని అడుగుదామని. అన్న అంత గొప్పవాడు. ఇలా ఇంతమంది గొప్పవాళ్ళ కలయిక వల్ల ఇంత గొప్ప సినిమా వచ్చింది. Subscribe. Keep subscribing. Subscribe. Keep watching Silly Monks Network.